కారులో దర్జాగా ప్రయాణం, ధనవంతుడిగా డాబు, అవే పెట్టుబడిగా ఓ చిరు వ్యాపారిని బుట్టలో వేసుకున్నాడో మాయగాడు. కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని అతన్ని నమ్మించి నగరమంతా తిప్పి చివరకు యువతిని అపహరించాడు. కుమార్తె ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్లో బొంగుళూరు గేటు వద్ద చిరు వ్యాపారం చేసుకునే యాదయ్య వద్దకు ఈ నెల 23న ఉదయం AP39AQ1686 కారులో ఓ వ్యక్తి వచ్చాడు. తన పేరు శ్రీధర్ రెడ్డి అంటూ పరిచయం చేసుకున్నాడు. తల్లి ఉస్మానియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ అని, తండ్రి హైకోర్టులో న్యాయవాది అని, సోదరుడు పోలీస్ కమిషనర్ అంటూ నమ్మబలికాడు. అతనితో మాట్లాడుతూ కుటుంబ వివరాలు సేకరించాడు. తన పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇప్పించాలని వ్యాపారి కోరగా సరేనన్నాడు. అతని మాటలు నమ్మిన యాదయ్య తన కుమారుడు కుమార్తె సోనీతో కారులో ఎక్కాడు. సర్టిఫికేట్లు తీసుకెళ్లామంటూ ముందుగా వారిని సోనీ చదివిన కళాశాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ సంబంధిత అధికారి లేకపోవడంతో వెనుదిరిగారు. తర్వాత సచివాలయ అధికారులతో మాట్లాడతానంటూ నగరంలోకి తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం అందరికీ హోటల్లో భోజనం కూడా పెట్టించాడు. అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతూ సాయంత్రం వరకు కాలం వెల్లదీశాడు. రేపటికి పని పూర్తవుతుందని నమ్మించి పొద్దుపోయాక తిరుగు ప్రయాణమయ్యాడు. యాదయ్య కుమారుణ్ణి బిఎన్ రెడ్డి నగర్లో దింపేశాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ధృవపత్రాలు, జిరాక్స్ తీసుకురావాలంటూ యాదయ్యను పురమాయించాడు. అతను కారు దిగగానే నిందితుడు యువతిని తీసుకుని పరారయ్యాడు. యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు నెంబర్, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. ఇక ఈ కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి, కిడ్నాపర్ రవిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ కిడ్నాప్ గురై దాదాపుగా ఇప్పటికి 4 రోజులు గడుస్తుంది. పాప యువతి ఆచూకీ మార్గం తెలియలేదు. అయితే చిరు వ్యాపారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డిగా మొదట తను పరిచయం చేసుకున్నాడు. తన తల్లి సర్జను, అదే విధంగా తండ్రి ప్రముఖ లాయర్ అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత యువతికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పేసి సిటీ మొత్తం తిప్పాడు. ఆ తర్వాత తండ్రిని, అదే విధంగా తమ్మిని రోడ్డుపై వదిలేసి ఆ యువతితో పరారయ్యాడు. అయితే పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా ఆ కారును సేర్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ సేకరించినటువంటి పోలీసులు కారు ఎటు వెళ్ళింది అనే దానిపై ఆరా తీశారు. ఆ కార్ నెంబర్ ను ఆధార్ చేయగా అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి విజయవాడకు చెందినటువంటి రవిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం రవి గత కేసుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇతను చీటింగ్ సహా పలు కిడ్నాప్లు కూడా పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళడైతే ప్రస్తుతం రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాదాపుగా 4 రోజులైంది సోనీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ పోలీసులతో పాటు ఎస్ఓజి పోలీసులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరూ కలిసి ఒక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ కోసము గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ కూతురును ఎలాగైనా క్షేమంగా ఇంటికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఉన్నావా?